నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జోరు మీదున్న జగన్కు ఎదురు దెబ్బ తగిలింది వచ్చే ఎలక్షన్స్లో వాలంటీర్లను ఉపయోగించవద్దని ఆ విధుల్లో టీచర్ని అలోకేట్ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది అలాగే దొంగ ఓట్ల గురించి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే మరోపక్క ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినా కూడా వైసీపీ వెబ్సైట్స్లో వాళ్ళ మంత్రుల ఫోటోలు కావచ్చు అలాగే ముఖ్యమంత్రి ఫోటోలను ఇంకా తొలగించకపోవడంపై కూడా టీడీపీ నేతలు కొంతమంది ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఒక సామాన్యుడు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సో ఫైనల్గా వాలంటీర్లను ఎలక్షన్స్లో ఉపయోగించవద్దు అని చెప్పి కేంద్ర ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది అలాగే ఉద్యోగులే విధులు నిర్వహిస్తారని కూడా చెప్తోంది ఇక మరోపక్క చూసుకుంటే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్వి వాటిల్లో ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ఇప్పటికీ వాళ్ళ ఫోటోలు తొలగించలేదు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు ఎలా ఉండొచ్చు అంటారు నెక్స్ట్ ఎలక్షన్స్ పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందంటారు ఒకటి ఎలక్షన్స్ మనం ఈ సార్వత్రిక ఎన్నికల కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కొన్ని ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించారంటే మనం పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా లోకల్ బాడీ ఆర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ మున్సిపల్ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరిగిందంటే ప్రధానంగా ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ కూడా వేయకుండా రౌడీజం చేసి గుండాయిజం చేసి నామినేషన్ పేపర్లు చింపేసి ఈ విధంగా దౌర్జన్యం చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా దౌర్జన్యం చేసి ఎన్నికల్లో గెలిచారు మళ్ళీ ఆ రోజు ఏదో రౌడీజం చేసో గుండాయిజం చేసో ఏదో చేశాడు మళ్ళీ ఆ తర్వాత బై ఎలక్షన్స్ జరిగాయి ఆ బై ఎలక్షన్స్లో ఏం చేశాడు దొంగోట్లు సృష్టించాడు తిరుపతి లాంటి బై ఎలక్షన్స్లో కూడా ఏంటంటే దొంగోట్లను తీసుకొని వచ్చి పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళతో దొంగోట్లు వేయించాడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏంటంటే అర్హత లేని వాళ్ళని దొంగోట్లు సృష్టించాడు అంటే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అక్కడ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉంటేనే ఉంటుంది అలాంటిది ఏడో క్లాస్ ఎనిమిదో క్లాసులో కూడా ఓట్లు సృష్టించాడు అంటే ఇన్ని విధాలుగా ఓట్లని వ్యవస్థలను ఉపయోగించి నాశనం చేయిచ్చా వ్యవస్థను భ్రష్టుపట్టిచ్చా అని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు ఏ విధంగా అంటే మీరు ఒక్కటి చూడండి కేంద్ర ఎలక్షన్ కమిషను తిరుపతి బై ఎలక్షన్స్ దొంగోట్లున్న యాభై వేల ఓట్ల వరకు ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేశారని అక్కడ ఆనాటి కమిషనర్ గిరీష గారి సస్పెండ్ పెట్టి సస్పెండ్ చేశారు అంటే ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఏ విధంగా బలిపశువుని చేస్తారో అదేవిధంగా వ్యవస్థలను వాడుకొని ఏ విధంగా అక్రమ మార్గాలు వెళ్తారనే తెలిసింది ఇవన్నీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది వీళ్ళు ఫేక్ ఓట్లు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి రీసెంట్గా ఎలక్షన్ కోడ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్కి కోడ్ రావడం జరిగింది ఇక్కడ కోడ్ వచ్చినా కానీ ఇంకా వీళ్ళు కొంతమంది వాలంటీర్లతో వీళ్ళతో వాళ్ళతో కొంతమందిని వాళ్ళ మనుషులతో ఈ విధంగా చేయిస్తూ ఉన్నారు అందుకని చెప్పి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఈ విధంగా అధికారులు కావచ్చు ఎవరైనా పాల్గొంటే వాళ్ళపై చర్యలు తీసుకుంటా ఉన్నారు రీసెంట్గా శ్రీకాకుళంలో ఒక అధికారిపైన సచివాలయ ఉద్యోగపైన పైన చర్యలు తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ నిన్న అదేవిధంగా వాలంటీర్లు పూర్తిగా కానీ ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది చేస్తున్నారు దానికి కూడా ఎవరన్నా ఈ విధంగా చేస్తూ ఉంటే మీరు ఫొటోస్ వీడియోస్ తీసి పంపేయండి మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన బీజేపీ వాళ్ళు కూడా ఈ విధంగా ఎవరెవరైతే చేస్తున్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళపైన చర్యలు తీసుకునేదని కంప్లైంట్ చేస్తున్నారు ఇంకొకటి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏంటంటే రోడ్లపైన కావచ్చు ఎక్కడైనా కావచ్చు బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు ఆఫిషియల్ వెబ్సైట్స్లో ఎక్కడ ముఖ్యమంత్రివి కానీ వీళ్ళ ఫోటోలు కానీ ఉండకూడదు అది కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వర్తించదు వీళ్ళు ఏం చేస్తారు అన్నిటిలో సిద్ధం అని చెప్పి ఇవి బ్యానర్లు ఇవి ఎనిమిది వందల డెబ్బై కోట్లు ప్రజాధనానికి వృధా చేశారు ఇప్పుడు అవన్నీ తీయేస్తున్నారు ఇంకా వెబ్సైట్లో కూడా ఈ విధంగా ఇంకా పెట్టుంటే అందుకని వీళ్ళు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా ఇంకా తీయలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందని భావిస్తూ ఉన్నాం పారదర్శకత అంటే ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక దానిపైన కదా ప్రజల కూడా ఒక బాధ్యత ఉంది ఎలక్షన్ కమిషన్ చేయగలిగే వరకు చేస్తుంది ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి మన బాధ్యతగా తీసుకోవాలి ఇప్పుడు ఎవడో వచ్చి దొంగ సృష్టించాడని తెలిస్తే అది అంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఓటు అనేది ఆయుదు అంటే లేని ఓటును సృష్టించాడంటే వాడు ప్రజాస్వామ్యాన్ని కించపరిచినట్టే అందుకని మీరు ఎక్కడన్నా ఇది ఫేక్ అని తెలిస్తే మీ ఇంటి పక్కన లేకపోయినా మీ దాంట్లోనే ఇంకెవరో ఓటు యాడ్ చేసినా చెప్పి మీరే ఇది తప్పు అని చెప్పి చెప్పాలి ప్రజలు అదేవిధంగా యువత కూడా దీంట్లో ప్రధానంగా ఉండి వాళ్ళ ఓటు హక్కును వినియోగించడమే కాకుండా ఎవరైతే వెళ్ళారో వాళ్ళను కూడా ఒక బాధ్యతగా మొబలైజ్ చేయాలి ఈ విధంగా మనం వచ్చి ఓటేయాలి ఎవరన్నా వచ్చి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కావచ్చు వాలంటీర్లు కావచ్చు వచ్చి చెప్తే నీ బాధ్యత ఏంటి నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు గుర్తు చేయండి ఎందుకంటే అండ్ ఇంకో డౌట్ అండి ఇక్కడ చాలా మందికి ఇప్పుడు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్లో ఉన్న యాభై ఏళ్ళకు వెళ్ళి కూడా వాళ్ళు ఇలాగే తాయిలాలు కావచ్చు లేదు అంటే బెదిరింపులు చేసే అవకాశం ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఆ ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళ బెదిరింపులకు భయపడాలా ఇప్పుడు వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయా బెదిరింపులకు భయపడాలా ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి నువ్వు నా కోర్టు చంపేస్తా అంటే మనం కంప్లైంట్ ఇచ్చే హక్కు మనకుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనర్కి కా కంప్లైంట్ చేస్తే ముఖ్యమంత్రిని కూడా చర్యలు తీసుకునే అధికారం ఉంది ఎలక్షన్ కమిషన్కి అదేవిధంగా స్టేట్ డీజీపీ కావచ్చు అదేవిధంగా కలెక్టర్లు కావచ్చు ఎవరైనా ఒక పార్టీ కుమ్ము కాస్తే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి వాళ్ళు కెరీర్ మొత్తం పాడైపోతుంది ఈరోజు వాలంటీర్లకు భయపడాల్సిన అవసరం లేదు సచివాలయ ఉద్యోగుల అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు అది ప్రజాస్వామ్యం వాళ్ళ యొక్క హక్కు ఎవరికి వాళ్ళు వేసుకుంటారు అనేది వాళ్ళది ఇక్కడ ఎవడో వచ్చి ప్రలోభ పెట్టే అవకాశం లేదు వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈ విధంగా బెదిరించి ఓట్లు వేసేదానికన్నా మీరు ఏం చేయలేదు కాబట్టి ఈరోజు వచ్చి బెదిరిస్తున్నారు ఈరోజు నిజంగా చేస్తుంటే మీరు చెప్పుకోని అవసరం లేదు ప్రజలే వేస్తారు వీళ్ళు చేసింది ఏమీ లేక ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉపయోగి ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు యువత కానీ ప్రజలు కానీ మహిళలు ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డే ఫోన్ చేసి నా కోటేయకపోతే ఈ పథకం చేస్తా అంటే నువ్వు ఎవేం చేసుకుంటా అవి చేసుకొని ప్రజలు అడగచ్చు అదేవిధంగా ఆ ప్రజలు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా చర్యలు తీసుకుంటారు ఆ పవర్ ఎలక్షన్ కమిషన్కు ఉంది ఏంటంటే రాజ్యాంగం గల ప్రతిపత్తి సంస్థ ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరొక్క చేతుల్లో ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఈరోజు ఎవ్వరు బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు నిజాయితీగా మీరు మీరు ఓట్ వేయండి అంతే వీళ్ళు వచ్చి ఈ విధంగా నువ్వు నువ్వెందుకు వస్తున్నావు నీకేంటి నీ రెస్పాన్సిబిలిటీ కాదు కదా నువ్వు పో అని చెప్పి ఈరోజు చెప్పాలి యాభై ఏళ్ళకి ఒకరు వచ్చి తాయిలాలు ఇస్తుంటే నువ్వు ఇవ్వాల్సింది ఇది కాదు మీరు మంచి చేస్తుంటే మేము వేసుంటాం మీరు ఈ విధంగా చేయలేదు కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు మీ ఉద్యోగాలు పోతే మీ జీవితాలు నాశనం అంతా ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని ప్రజలు కూడా చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే పెద్ద పెద్ద అధికారులనే సస్పెండ్ చేస్తున్నాను ఇప్పుడు చూసాం తిరుపతి బై ఎలక్షన్స్లో ఎప్పుడు జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగి తిరుపతి బై ఎలక్షన్స్ రీసెంట్గా ట్వంటీ ఫోర్లో సస్పెండ్ చేశారు అంటే అర్థం చేసుకోండి రెండేళ్ళు లేట్ అయినా కానీ దొంగ బయటపడితే వాడి కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది కెరీర్ మొత్తం ఇంకా ఒక రిమార్క్ పడిపోయింది సంథింగ్ సో సో కాల్ పర్సన్ అతను ఇప్పుడు అక్కడ తిరుపతిలో కూడా లేడు ఆ పక్కన కడప జిల్లాలో ఏదో కలెక్టర్ కానీ ఏదోగా ఉన్నాడు ఇప్పుడు అతని కెరీర్ స్పాయిల్ అయిపోయింది ఒక రిమార్గ మిగిలిపోయింది నువ్వు అంత కష్టపడి చదివి అంత పెద్ద పొజిషన్కి వచ్చి ఒక్క తప్పిదం వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది అధికారులు కూడా ఒకటి ఆలోచించాలి ఈ రోజు పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఐదేళ్ళకు ఒకసారి మారుతూ ఉంటారు కానీ మీ సర్వీస్ అనేది ఒక స్టాండర్డ్ ఉంటుంది మీకంటూ ఒక గౌరవం ఉంటుంది అది పోగొట్టుకోవద్దండి ఈరోజు ఒక వ్యక్తికి ఒక అధికారకో లేకపోతే ఎవరో ఒక పార్టీ కొమ్ముగా మీ జీవితాలు నాశనం చేసుకోండి ఆ వాలంటీర్లు కూడా ఆలోచించాలి వాలంటీర్లు కావచ్చు సచివాలయం మీకు మంచి భవిష్యత్తు ఉంది రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మీకు అండగా ఉంటుంది ఇక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిలాగా సైకో లాగా ఎవరు ప్రవర్తించరు ఈయన కా సైకో కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు రేపు ఎవ్వరూ ప్రవర్తించరు మీరు ఒక్కటి ఆలోచించండి ఈరోజు ఎవరో మెప్పు కోసం ఎవరో వ్యక్తి కోసం మీరు పని చేస్తే మీ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మీ కెరీర్లో ఒక రిమార్క్ పడిపోతుంది ఇప్పుడు ఒక్కసారి సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించారంటే వాళ్ళు ఎంత నా చర్యలు ఎంత కఠినమైన సమాజంలో కావు చాలా తలెత్తుకోగలుగుతారు ఒక్కసారి ఆలోచన అందుకే తప్పిదాలు చేయొద్దండి చట్టబద్ధంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలి ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఎవరైనా కానీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది దానికి తగిన విధంగా మనం వెళ్ళాల్సిన బాధ్యత ఉంది అంతేగాని మేమేదో చేస్తాం మేమేదో పుడింగులు మేము చేస్తే ఎవడు ఆపలేడు అనుకుంటే ఖచ్చితంగా తప్పు చేసినోడు ఒకరోజు లేట్ అయినా కానీ వాడికి శిక్ష పడుతుంది ఎగ్జాంపుల్ గిరీషా గారు ఇది ఒక్కటి అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను అధికారులకు కావచ్చు అదేవిధంగా వాలంటీర్లకు కావచ్చు ప్రజలు కూడా ఏమంటే ఎవరన్నా అలాంటి వస్తే వాళ్ళని మందలించండి మీ బాధ్యత అది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ